అనే దానికి నిదర్శనమైనటువంటి ఈ అరెస్ట్ అంటే కేవలం కక్ష సాధింపు అది కూడా అనెథికల్ గా చేసిన దాని వల్ల కొంచెం కేడర్ లో కూడా బాగా అనవసరంగా మా నాయకుడిని పెట్టారన్నారు దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేసి ఇక్కడ ఇంకోటి ఉంది హ్యూమానిటీ అనే పదం వాళ్ళు వాడారు వాళ్ళకి వాడే హక్కే లేదు సార్ ఎందుకంటే మానవ సంబంధాలు అంటే భార్య బిడ్డ కొడుకు అది ఎవరికైనా ఒకటే బాబాయ్ ముఖ్యం అంటే సార్ అది ఎవరికైనా ఒకటే కదా సార్ అవును జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టినప్పుడు కానీ విజయమ్మ భారతమ్మ వీళ్ళు పెడితే కన్నీళ్లు ఇప్పుడు పెడితే భువనమ్మ వీళ్ళు పెడితే కాదా ఎట్లా మాట్లాడతారు సరే ఇవన్నీ అంటే విని అనుభవించి ఒక కార్యకర్తగా అంత వాళ్ళ 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 అంటే గెలుపు ఓటములు సహజం రాజకీయాల్లో ఆ నాయకుడి యొక్క కింద పెరిగిన వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు దాంతో ఒక్కసారి ఆయన బయటకు వస్తానని ఎందుకో రకరకాలుగా ఏంటో వీళ్ళ కోర్టులో వీళ్ళ ఇంట్లోంచి తలుపు తీసి పంపించినట్టు అవి కండిషనల్ బెయిల్ తెలీదా అంటే ఇప్పుడు జగన్మోహన్ గారు ఉండేది ఏ బెయిల్ మీద బ్రహ్మనాయుడు ఉన్నా నాగేంద్రరావు ఉన్నా ఎవరున్నా బెయిల్ మీద బయటకు వస్తే ఖచ్చితంగా ప్రతి బెయిల్కు కొన్ని కండిషన్లు ఉంటాయి మనకేమైంది 50 రోజులు ఉన్నాయని కండిషన్లు పెట్టినప్పుడు 3650 రోజులు ఉన్నాయని ఇన్ని కండిషన్లు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలు వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ తప్పనిసరి ఈ రోజు అదే సార్ నేను అనేది వాటి గురించి కూడా మాట్లాడాలి కదా బట్ మళ్ళీ దానికి తోడు ఆయన లోపలుంటే ఆయనకి ఏం లేదండి 1.5 కేజీ పెరిగినాడు వీళ్ళు పోయి ఎత్తుకున్నారా ఆయనకు దోమల మీద చెప్పినారు వీళ్ళు పోయి దోమతరలు కట్టినారా లోపలికి పోయి ఇలా పర్మిషన్ ఉండిందా అసలంటే ఒక స్టేజ్ దాటి వాళ్ళ పర్సనల్ ఇప్పుడు హనుమంత రెడ్డి కూడా పర్సనల్ గా మాట్లాడద్దు ఎందుకు భయపడుతున్నాడు నువ్వు మాట్లాడు ఆ పర్సనల్ ఏమైనా ఉంటే మాట్లాడు అంటే ఈ వెనక ఏదో పర్సనల్ లో నువ్వు భయపడే విషయం ఉండే కాబట్టి నువ్వు భయపడుతున్నావు నువ్వు మాట్లాడినంత వరకు నీకు 100% నీకు మాట ఇస్తున్నా నువ్వు మాట్లాడినంత వరకు నేను మాట్లాడుతున్నాను సైలెంట్ గా విన్నారు మీరు వారు విన్న తర్వాత వారు వారి మాటలు విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని మీరు తెలియజేయండి పవన్ కళ్యాణ్ ఎందుకు చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తున్నాడు దానికి సమాధానం చెప్పు ఊరికే సోది చెప్పుకోవడానికి మాట్లాడేటప్పుడు మధ్యలో రావద్దు ఆగండి సార్ ఆగండి సార్ నాగేంద్ర ఒక మాట మాట్లాడితే 100 మార్కులు నేను అడుగుతా ప్రశ్న చెప్తారు నాగేంద్ర గారు టైం అంతా ఈ వేస్ట్ డిస్కషన్ కే వేస్ట్ అయిపోతుంది అర్థం చేసుకోండి నాగేంద్ర గారు హనుమంత్ రెడ్డి గారు హనుమంత్ రెడ్డి గారు మీ ఇన్నిసార్లు చెప్పించుకోకూడదు దయచేసి ఆగాలి నేనేమన్నానంటే ఫేక్ చెక్ ఒకటి చెప్పాడు అంటే ఇలా నాలెడ్జ్ ఏ స్థాయిలో ఉందో చూడు ఒకే చెక్ లండన్ లో ఒక బ్యాచ్ ఇండియాలో ఒక బ్యాచ్ సజ్జల సకల సామంత కొడుకులు ఏదన్నా బయటకు వస్తుంది అది ఎవరికి ఒక నిజమైన వాడికి చెక్ ఇచ్చిన దాన్ని రుక్మిణికి ఇచ్చినట్టు ఇంకా 10 మందికి ఇచ్చినట్టు నేను 10 చెక్కులు పంపుతా ఇప్పుడు మీకు పంపలేకపోతే తలంచు అదే దాన్ని ఫేక్ చేసి పెడితే ఎందుకు ఇచ్చినారు అని అసహ్యంగా అది పర్సనల్ గా మాట్లాడుతుంది ఏమన్నా బుద్ధున్నారు కదా కనీసం వాళ్ళ వైసీపీ పార్టీలో అడిగి బాబు ఇది నిజమా కాదారా అని చెప్పి అలా ప్రజలు చూస్తున్నారంట అలా అడిగి అందులో ప్రజలు చూస్తున్నారు రెండోది మా ఊర్లో ఒక స్వామి ఉండేవాడు బ్రహ్మనాయుడు గారు వీళ్ళు ఏంటంటే ఏ స్వామి వర్షం పడుతుంటే వర్షం పడతాది పడదని చెప్పడు చంపేస్తాది పోంటాడు అని వర్షం పడకపోతే నేను చెప్పలేదా చంపేస్తాదని వర్షం పడితే ఎక్కువ అయితే నేను చెప్పలేదా చంపేస్తాదని ఇంతదాకా వీళ్ళ ట్రాకినారా డబుల్ డైలాగ్ చంద్రబాబు నాయుడు అవినీతి అది ఇది అన్నాడు బయటకు వచ్చినాక ఏంది జనం అంటే మేము మళ్ళీ వ్యవస్థలు మేనేజ్ చేయలేదు నేను ఒక మాట చెప్తున్నా ఆయన ఆరోగ్య గురించి మాట్లాడేటప్పుడు సాక్షాత్తు వివేకానంద రెడ్డి కేసులో అవినాష్ రెడ్డి ఇప్పుడు దేని మీద ఉన్నాడు ఏ హ్యూమానిటీ గ్రౌండ్స్ మీద ఉన్నాడు ఆయన కళ్ళు చూపించుకోండి కాళ్ళు చూపి లోపలంతా కిడ్నీలు అవి ఇవి దెబ్బతినాయని కదా హైదరాబాద్ లో పడుకొని ఉండేది
ఇప్పటికి రెండు సార్లు ఎక్స్టెండ్ చేశారు అదే గౌడ్స్ మీరే చెప్పండి సార్ ఇప్పుడు ఆది వ్యవస్థలు మేనేజ్ చేసి వచ్చింది అబ్బాయిలు భాస్కర్ రెడ్డి ఇప్పుడు వ్యవస్థలు మేనేజ్ చేసినాడు అంటే నిజాలు మాట్లాడండి ఇప్పుడు వాళ్ళ శ్రేణులంతా ముందుకు వచ్చారు నిజంగా వాళ్ళు వాళ్ళ నాయకుడు ఎవరి నాయకుడైనా ఒకటే మీరు జైలుకి వచ్చినప్పుడు పటాసులు కాల్చలే టపాకులు కాల్చలేదా మీరు వీధుల్లోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చినప్పుడు ఆయన ఏదో అప్పటికే స్వాతంత్రం తెచ్చినట్టు ఆయన నెల్సన్ మండేలా అయినట్టు ఆయన చేతులు పైకి నెలతే ఆయన నిజం గెలిచిందని సాక్షి అంతా రాయలేదా నిలువెత్తు పేపర్లు వాళ్ళు ఇలా రాసుకుంటున్నారు వీళ్ళు ఇలా ఎలివేషన్లు ఇచ్చుకుంటున్నారు మీకేమైంది తర్వాత నేనేమంటున్నానంటే ఏ విధమైనటువంటి బాధ్యత లేకుండా ఏమి చేత కాకుండా చేవ లేకుండా గ్రౌండ్ లెవెల్లో పని చేయకుండా కనిపించే అల్లరి కనిపించే ఒక్క పని చేయకుండా మంత్రులు కేవలం నోటితో ఇప్పుడు ఆయన ఆయన అక్టోబర్ 2వ తేదీ జైల్లోనే ఆయన మహాత్ముని స్మరించుకున్నాడు మీకు నొప్పింది ఆయన అంబట్ రాంబాబు అంటారు ఆయన కన్నా గాంధీ మహాత్ముని లోపల నేరస్తుడు ఆయన కన్నా ఆయన గాంధీని కన్నా ఆయన 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 స్మరించుకుంటే గాంధీ ఆత్మ ఘోషిస్తాదంట మరి 50 రోజులు ఉన్నారు ముగించుకుంటే ఆత్మ ఘోషిస్తే 16 నెలలు జైల్లో చెప్పు కూలి వేస్తే పులకరిస్తాదా మీరు చెప్పండి తర్వాత ఇంకొక ఆయన చెత్త ఉంది కాబట్టి దోమలు చేరినాయన్నాడు ఓకే 35 రోజులకు 40 రోజులకు ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు అమర్నాథ్ గారు చెత్త ఉంది దోమలు చేరినాయి మరి 16 నెలలు ఉన్నప్పుడు ఏం చేయాలి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు కదా బ్రహ్మనాయుడు గారు అంటే మీ యొక్క న్యాయం అంటే మీరు ప్రపంచంలో ఆర్థిక నేరానికి కానీ జైలుకు పోవడానికి కానీ బెయిల్కి కానీ మీరు ఒక రోల్ మోడల్ అది ఎవరికైనా 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నా చంద్రబాబు నాయుడు కన్నా కూడా మీరే సీనియర్ అంటే ఒక ఆర్థిక నేరం కానీ జైళ్లు కానీ బెయిల్ కానీ అన్నిటికీ మీరే మీరు మాట్లాడితేనేమో ఢిల్లీ మెడల్ వంచడానికి పోతే ఆయన తొడగొట్టినాడు మరి ఏ సార్ నిన్నటికి నిన్న నాకు అవమానం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కానీ వెళ్తే వీళ్ళు మెడల్ వంచారు వెళ్ళి కాదు సార్ నిన్నటికి నిన్న కేసీఆర్ గారు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా అరే ఏంటి పోయి ఆంధ్ర గురించి మాట్లాడతావా సింగిల్ రోడ్డు ఉంటే ఆంధ్ర డబుల్ రోడ్డు ఉంటే తెలంగాణ అన్నాడు మన రోడ్ల పరిస్థితి పైన మీకు సిగ్గు లేదా ఒక మంత్రి మాట్లాడండి ఇప్పుడు కేసీఆర్ ని హరీష్ రావు గారు కూడా మళ్ళీ తెలంగాణ కేసీఆర్ గారు రాకపోతే ఆంధ్రప్రదేశ్ లో అమరావతి ఏ విధంగా అయిపోయిందో రాజధాని ఇక్కడ కూడా అదే విధంగా తయారవుతుందని మాట్లాడారు నాకు ఇంకొక 20 సెకండ్లు ఇంకొక అంశం మీద వీళ్ళకి దమ్ము ఉంటే నేను ఈయన కూడా అడుగుతున్నా ఇప్పుడు హనుమంత్ రెడ్డి మేము కడప జిల్లా వాళ్ళం సార్ రాయలసీమలో ఈ రోజు ఎలక్షన్ అని వస్తే ఏదో ఒకటి చేస్తారు అక్కడ వస్తే తుంగభద్ర కర్ణాటక ఇక్కడ వస్తే ఆంధ్ర తక్కువ ఉంది వాళ్ళు పైన ఉన్నారు సర్ఫేస్ వాటర్ కనీసం మిగులు జలాలు కూడా ఇవ్వము అనే ఒక జీవో చేస్తున్నారు పరిస్థితి మా పరిస్థితి ఏంటంటే మాకుండే వెలుగొండ అంద్రీనీవ గాలివీల నగరి తెలుగుదంగ ఒక్కొక్క దానికి ఎన్ని టీఎంసీలు నీరు తగ్గిపోతుందో మా కడుపు మంట తెలిసిపోతాం సార్ మరి ఈరోజు కడప జిల్లా ముఖ్యమంత్రిగా మీరు అడగండి అది తప్పండి మీరు ఎందుకు మిగులు జిల్లాలు మాకు అని చెప్పి అడిగినారా సార్ నోరెత్తి ఏందో ఊరికే లొడలొడలో మాకు ముఖ్యంగా మా కడప జిల్లాకు రెండిటికి నష్టం సార్ మాకు మాకు నీళ్లు లేకుండా పోతుంది మరి కేసీఆర్ డైరెక్ట్ చెప్తున్నాడు మీ సర్ఫేస్ ఎలక్షన్ వచ్చిందని చెప్పి మరి అది నిజమో ఒట్టిదో ఆడ కడుతున్న పాలమూరు రంగారెడ్డి దిండి ఈ రెండింటి వల్ల కేవలం కడప రాజేష్ కర్నూలు మాకు ఎక్కువ నష్టం మరి ముఖ్యమంత్రి కడప జిల్లా వాడుగా సార్ అది ఎక్కడైనా పోయి ఏం పొడుస్తాడు ఆయన నువ్వేమో అప్పుడేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 రోజులు దీక్ష చేశాడు నిజంగా పార్టీలకు అతీతంగా మేము కూడా భలే మంచి నిర్ణయం తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి 3 రోజులు జలదీక్ష అని గెలిచినాక ఏం చేశాడు ఆయన కౌగిట్లో ఒదిగి మీ బిర్యానీ పేపర్ని ఆయన ముఖ్యమంత్రి జోడిలో పోయి కలిసి దమ్మన ఉన్నాడు అదే కాళేశ్వరానికి మిమ్మల్ని మేము బట్టను ఇక్కడ నొక్కుతున్నాడు అక్కడ నొక్కను పోయినాడు ఎవరు ఏమి చూడడం లేదా ప్రజలు మా నీళ్లు ఏమైనాయి మాకే వాళ్ళకైనా నీళ్లు నిధులు నియామకాలు మాత్రం మనకు లేదా నిజాలు మాట్లాడండి సార్ పర్సనల్ గా మాట్లాడొద్దు ఇంకోటి మాట్లాడొద్దు తర్వాత క్షతగాత్రులు మీరు ఆయన డ్రామా చేస్తున్నాడు ఆయన దెబ్బ చూసినారు ఏం చెత్తగా సరే ఎవరిది డ్రామా నవ్వో ఏమిటో తెలియదు ఇప్పుడు ఇద్దరు సార్ నేను జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బయటకు వస్తే ఈయన నవ్వుతున్నాడు ఏడుస్తాడు నిన్న క్షతగాత్రుల దగ్గరికి పోయారు క్షతగాత్రుల దగ్గర ఎవరన్నా నవ్వుతారా అండి నిజంగా అంటే మీరు విమర్శ నేను వీడియో పంపిస్తాను చూడండి అంటే నాగేంద్ర గారు ఒక్కొక్కరి నైజం అంటే మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫేస్ రీడింగ్ అది దాన్ని మనం తప్పు పట్టడం కరెక్ట్ కాదని దాన్ని ఏమంటాం సార్ నవ్వుతారా అంటే వాళ్ళు ప్రాణాలు భయాలు చేతులు ఇరిగిపోతే అది పోయి నవ్వడం ఫేస్ రీడింగ్ సార్ మీరు చెప్పండి నేను అంటున్నాను ఎవరైనా మార్చుకోవాలి కదా అది దాని గురించి మాట్లాడండి జనసేన అంతేగాని నెక్స్ట్ ఇంకోటి ఆయన యాక్చువల్ గా
వాళ్ళంతా పాల్గొన్నారు ఎలా ఉంటామంటే తెలుసా రాజశేఖర్ రెడ్డి గారు మీరు చనిపోయిన దగ్గరికి మాట్లాడి తట్టుకోలేరు వితౌట్ చిరంజీవి మాత్రం అన్ని టు చిరంజీవి చిరంజీవి గారు పార్టీ లేకపోతే నేను లేను ఈ రోజు నేను సీట్ కూర్చోను అయిపోయింది అన్ని సర్వేలు అని చెప్పి పబ్లిక్ రాజశేఖర రెడ్డి గారు చెప్తారు ఇందాక మన సోదరుడు టీడీపీ సోదరుడు అన్నట్టు మీరు పులే గురించి మాట్లాడుతున్నారు రాజశేఖర రెడ్డి మగవాడు కాదు సింహం కాదు అని చెప్తున్నారు మీరు అప్పుడు ఆయన పొత్తు పెట్టుకున్నాడు మీరు సింగిల్ గారు నువ్వు చిరంజీవి అభిమాని నాగేంద్ర గారు మళ్ళీ వస్తాను దయచేసి ఆగండి మళ్ళీ వస్తాం మనతోటి సింగులర్ వెంకటేష్ గారు రాజకీయ విశ్లేషకులు వెంకటేష్ గారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఏంటి వెంకటేష్ గారు మొత్తానికి ఒక విశ్లేషకుడిగా